Hello friends, welcome to Yashwitha's Tasty Kitchen. ఈ రోజు రెసిపీ చికెన్ టిక్కా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి చికెన్ తీసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి, మీకు బోన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులోకి 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ పీసెస్గా అరేంజ్ చేసుకోవాలి. అలాగే వేయకుండా ఈ విధంగా పీసెస్ పీసెస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా ప్యాన్లోకి మొత్తం చికెన్ తీసుకున్న తర్వాత పైనుంచి మసాలా ఉంటే కూడా మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని మొత్తం కలిపేయకూడదండి, ఈ విధంగా ఒక్కొక్క పీస్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. నార్మల్ చికెన్ కర్రీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్ కానీ, పుల్కా కానీ, చపాతీ కానీ దేనికైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ పాటు చికెన్ని కుక్ చేసుకోవాలండి. మనకి చికెన్ అనేది చాలా టెండర్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి. 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవడం వల్ల మీకు టైం ఉంటే మ్యారినేట్ చేసుకోండి, లేకపోతే అలాగే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క పీస్ని టర్న్ చేసుకుంటూ 10 to 15 మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ముక్క తుంచి చూస్తే మనకి ఉడికినట్టు అనిపిస్తే సరిపోతుంది. ఈ విధంగా చూడండి, పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీకు మొత్తం నెయ్యితో కానీ బటర్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి ఆయిల్ 2 యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ బదులు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 బాగా పండిన టమాటోలని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేయలేదండి, 2 బాగా పండిన టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉన్న పచ్చి వాసన అలాగే వాటర్ కంటెంట్ పోయే వరకు ఈ విధంగా ఫ్రై కుక్ చేసుకోవాలి. ఇందులోకి మీ స్పైసీ బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా డ్రై అయ్యే వరకు ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ అడుగు అనేది మారుతుంది, చెక్ చేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రైగా అవుతున్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంటుంది, ఫ్రెష్ క్రీమ్ని ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, చాలా రిచ్గా కూడా ఉంటుంది రెసిపీ అనేది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న
చికెన్ టిక్కా పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి తర్వాత పెద్ద టైం ఏం తీసుకోదండి, తొందరగానే అయిపోతుంది. మీకు కావాలంటే అలాగే కూడా చికెన్ పీసెస్ని తినొచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇందులోకి వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 7 to 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. మనకి గ్రేవీ అనేది కొద్దిగా థిక్గా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 7 to 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది కొద్దిగా థిక్ పడింది. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది పైకి వస్తే చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయినట్టే. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.